వెల్కమ్ టు తన్విక కిచెన్ హాయ్ అండి ఈ రోజు మన వీడియోలో హోటల్స్ కు వెళ్లే పని లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా గుమగుమలాడే జీరా రైస్ చేసుకుందాం ఈ జీరా రైస్ ని వంట రాని వాళ్ళు కానీ బ్యాచ్లర్స్ కానీ చాలా ఈజీగా చేసేయగలిగే రెసిపీ అండి ఈ రైస్ లంచ్ బాక్స్ కి కానీ వంట చేసేదానికి ఓపిక లేనప్పుడు కానీ చాలా సులువుగా తొందరగా చేసుకోవచ్చు మన ఛానల్ ని ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా మన రెసిపీ ఒక బౌల్లో రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను రైస్ని రెండు మూడు సార్లు బాగా కడిగి ఇరవై నిమిషాలు నానపెట్టుకోవాలి బాస్మతి రైస్కి బదులుగా మీరు సోనా మసూరి రైస్నైనా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక లీటర్ వాటర్ వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగాక ఇందులో తగినంత ఉప్పు వేసి ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఉడికించుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రైస్ని బాగా పొడి పొడిగా ఉండేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ ఉడికిందండి రైస్ని ఇలా ప్రెస్ చేసి చూసారంటే రైస్ ఉడికింది లేనిది తెలుస్తుంది రైస్ బాగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్లోంచి వాటర్ అంతా స్ట్రైన్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న రైస్ని పక్కనుంచుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కరిగించుకోవాలి నెయ్యికి బదులుగా మీరు నూనెనైనా వేసుకోవచ్చు నెయ్యి బాగా వేడెక్కాక ఇందులో రెండు స్పూన్లు జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోవాలి జీలకర్ర కొద్దిగా వేగాక మూడు ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనము రైస్ ఉడికేటప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రైస్లోకి ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఒక కప్పు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మరి చూసారుగా సింపుల్ గా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ ని ఎలా చేసుకోవచ్చు ఈ జీరా రైస్ ని వేరే గ్రేవీ ఏది అవసరం లేకుండా అలానే తినేయచ్చు మీరు కావాలంటే రైతాతో గానీ ఏదైనా మసాలా కర్రీతో గానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా రుచిగా భలే ఉంటుందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్